ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు పరాజయాలు తప్పలేదు. అయితే ఇటీవల ఆ నాయకుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరిక ఎవరికి లాభం? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వాచ్ ద స్టోరీ. మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన బోడా జనార్దన్ చెన్నూరు నియోజకవర్గం నుండి 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదేవిధంగా ఓసారి కార్మిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఒకానొక సందర్భంలో బోడా జనార్దన్కి ఎదురేలేదు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కాలక్రమేణా ఆయన రాజకీయ ప్రయాణం వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. అటవీశాఖ ఉద్యోగిగా ఉన్న ఆయన 1985లో టీడీపీ నుండి చెన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుండి ఏకదాటిగా 1989, 1994, 1999 సంవత్సరాల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బోడా జనార్దన్కి తిరిగేలేదు అనుకున్న సమయంలో రాను రాను ఆయనపై ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. దీంతో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలో నిలిచిన గడ్డం వినోద్ చేతిలో పరాజయం పాలయ్యారు బోడా జనార్దన్. ఇక అప్పటి నుండి ఆయనకు గడ్డుకాలం ప్రారంభమైంది. అనంతరం కొద్ది రోజుల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న బోడా జనార్దన్ 2009లో జరిగిన ఎన్నికల్లో గురిపెట్టారు. ఈసారైనా విజయం సాధించాలని గట్టి ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడడంతో కూటమిలో టికెట్ తనకే వస్తుందని, గెలుపు ఖాయమని భావించిన ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ టీఆర్ఎస్కు కేటాయించడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. ఆ తరువాత తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి మరోసారి ఓటమి చవిచూశాడు బోడా జనార్దన్. ఇక అప్పటి నుండి ఆయన రాజకీయ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన 2014 ఎన్నికలకు ముందు కాషాయి కండువా కప్పుకున్నారు. ఇక బీజేపీ నుండి చెన్నూరు టికెట్ ఆశించిన ఆయన టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తరువాత పెద్దగా కనిపించని ఆయన కొన్ని రోజులకు తిరిగి చంద్రబాబు సమక్షంలో తన మాతృ పార్టీ అయిన టీడీపీలో చేరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక 2018 ఎన్నికలపైనే గురిపెట్టిన ఆయన ఈసారైనా విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వెంట బోడా జనార్దన్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి రేవంత్ రెడ్డి ప్యానెల్లో చెన్నూరు టికెట్ బోడా జనార్దన్కే వస్తుందని విస్తృత ప్రచారం జరిగింది. కానీ చెన్నూరు టికెట్ కాంగ్రెస్ పార్టీ వెంకటేష్కి ఇవ్వడంతో ఈసారి కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే ఎలాగైనా ప్రజాక్షేత్రంలో నిలవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుండి జనార్దన్ బరిలో నిలిచినా ఓటమి తప్పలేదు. అయితే 2004లో ఆయన రాజకీయ ప్రయాణానికి పడిన బ్రేకులు ఇప్పటికీ కొనసాగుతూనే వచ్చాయి. ఒకసారి మంత్రిగా పనిచేసి 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన బోడా జనార్దన్కు చెన్నూరు నియోజకవర్గంలో ఒకప్పుడు కేడర్ అధిక సంఖ్యలో ఉండేది. కానీ రాను రాను వారు ఇతర పార్టీల్లో చేరడంతో కేడర్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం ఒకప్పటి అతను ముఖ్య అనుచరులు వివిధ పార్టీల్లో వివిధ స్థానాల్లో కొనసాగుతున్నారు. కానీ బోడా జనార్దన్ మాత్రం నేటికి రాజకీయ ఆధిపత్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ తెలంగాణపై దృష్టి పెట్టడమే కాక
ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది. దానితో తెలంగాణ నుండి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారు. అయితే ఇటీవల బోడా జనార్దన్ తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు. తెలంగాణ భవిష్యత్తులో బీజేపీకి స్కోప్ ఉండడంతో తనకు అది కలిసి వచ్చే అవకాశం ఉందని భావించిన బోడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ పార్టీ సైతం నాయకుల చేరికలతో తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. మంచిర్యాల జిల్లాలో కూడా పార్టీ నిర్మాణం కోసం నాయకులు కృషి చేస్తున్నారు. పార్టీ నిర్మాణంలో బోడా జనార్దన్ లాంటి సీనియర్ నాయకులు ఉండాలని, అది పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బోడా జనార్దన్ చెన్నూరు నుండి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుండే కసరత్తు చేసి క్యాడర్ను పటిష్టం చేసుకుంటే బోడా జనార్దన్కు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి, ఈ పార్టీలోనైనా జనార్దన్కి కలిసి వస్తుందో లేదో మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.